గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ మంత్రి వర్యులు, అధికారులు, పత్రికా విలేకరులు, అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మహిళలు ఎవరూ మర్చిపోలేని దినం. ఈరోజు మన ప్రభుత్వం నిరుపేదలకి, మహిళలకి, మధ్యతరగతి వాళ్ళకి రెండు అద్భుతమైన పథకాలు ప్రారంభిస్తున్నాం. మొదటి పథకంలో గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతూ పోయి నిరుపేదల, మధ్యతరగతి, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన అవుతున్న ఈ రోజుల్లో గ్యాస్ సిలిండర్ ధర ఎంతున్నా సరే తెలంగాణ రాష్ట్రంలో తెల్ల కార్డున వాళ్ళందరికి కూడా గ్యాస్ సిలిండరు 500 రూపాయలకే. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం ఈ రోజు ప్రారంభించడం ఎంతో సంతోషకరమైన విషయం చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ పథకం కింద ప్రజాపాలన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో గ్రామాన ప్రతి మున్సిపల్ వార్డులో అప్లికేషన్స్ తీసుకొని అది ప్రాసెస్ చేసి తెల్ల కార్డున్న వాళ్ళందరికీ కూడా గత 3 ఏళ్లుగా వాళ్ళు సంవత్సరానికి యావరేజ్ గా ఎన్ని సిలిండర్లు అయితే ఉపయోగించారో అంత మేరకు ప్రతి సంవత్సరం అన్ని సిలిండర్లు మన ప్రభుత్వం 500 రూపాయలకి ఇచ్చే కార్యక్రమం ఈరోజు మొదలు పెడుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ కార్యక్రమం 40 లక్షల కుటుంబాలకి మరి ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం బెనిఫిషియరీస్ లిస్టు మరి ఇప్పుడున్న లిస్టుతో సహా ముందు కూడా తెల్ల కార్డున్న వాళ్ళు, ఎల్పిజి కలెక్షన్ ఉండి ఏ కారణంగా మిస్ అయిన వాళ్ళకు కూడా అర్హత కల్పిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మరి విలేకరులందరికి కూడా నేను మనవి చేస్తున్నాను. మరి దీనికి అవసరమైన ఏదైతే పేమెంట్ ఉన్నదో 500 రూపాయలకు మించి గ్యాస్ సిలిండర్ ధర రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీస్ కి ఇచ్చి మరి వాళ్ళ ద్వారా కన్స్యూమర్స్ కి, బెనిఫిషియరీస్ కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ అకౌంట్ లో వేయడం జరుగుతుంది. మన ప్రభుత్వం ఇది నేరుగా ఏ విధంగా మరి ఈ సిస్టమ్ ని కొంత ఇంకా సవరించి మరి ముందు నేరుగా గ్యాస్ సిలిండరు కస్టమర్ కి, కన్స్యూమర్స్ కి ఇచ్చినప్పుడు కేవలం 500 రూపాయలు కట్టే విధమైన ఒక ఆలోచన, ఒక ప్రక్రియ మొదలు పెట్టాం. ముందు కూడా ఆ సిస్టమ్ తీసుకొస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి ప్రత్యేకంగా విలేకర మిత్రులారా, మీరు అడిగిన ప్రశ్నకి నిన్న మొన్న నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఒకటి, మరి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మరి వైట్ కార్డ్ హోల్డర్స్ ఉండడం తప్పనిసరి. అదేవిధంగా ఇప్పుడు బెనిఫిషరీస్ లిస్ట్ లో లేకున్నా తెల్ల కార్డు ఉండి, ఎల్పిజి కనెక్షన్ ఉండి ఏ కారణంగా మిస్ అయినా తప్పనిసరిగా వాళ్ళని కూడా ఈ పథకంలో చేర్చుతామని చెప్పి సమాపంగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.